2016 సంవత్సరం జీహెచ్ఎంసీకి బోల్డన్ని అనుభవాలు మరికొన్ని గుణపాఠాలు నేర్పింది. హైదరాబాద్ విశ్వనగరం వైపు అడుగులు వేస్తుంటే కొందరు అధికారులు మాత్రం అవినీతిలో దూసుకుపోతున్నారు. ముంచెత్తిన వరదలు, జనానికి నరకం చూపించిన రోడ్లు, అకాల వర్షాలతో పెనుకాలులు సిటీ జనాన్ని ఇబ్బంది పెట్టాయి. 2016 జీహెచ్ఎంసీ అప్ అండ్ డౌన్స్ రివ్యూ చూద్దాం. రెండు వేల పదహారులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన ఘటనలన్నీ బల్దియాకు చెరగని గుర్తులై భవిష్యత్కు పాఠాలను నేర్పాయి. అకాల వర్షాలు నగరాన్ని కుదిపేశాయి. ప్రధానమైన రోడ్ల నిర్వహణలో జీహెచ్ఎంసీ విఫలమైంది. అధికారులు, రాజకీయ పార్టీ నేతల అండతో వెలిసిన అక్రమ నిర్మాణాలు అమాయక కూలీల ప్రాణాలు తీశాయి. గ్రేటర్ పరిధిలోని రోడ్లు నగరవాసులకు నరకం చూపించాయి. కాలనీల నుంచి మెయిన్ రోడ్ల దాకా ఇదే పరిస్థితి. గ్రేటర్ ఎన్నికల ముందే కోట్ల ఖర్చుతో రోడ్లేస్తే 3 నెలలకే అధ్వానంగా మారాయి. మెట్రో కారిడార్ నిర్మాణ మార్గంలో రోడ్ల నిర్వహణ సరిగా లేక నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. గుంతల రోడ్ల ప్రయాణంతో చాలా మంది బ్యాక్ పెయిన్తో హాస్పిటల్స్ పాలయ్యారు. బండి స్కిడ్ అయి 10 మంది దాకా చనిపోయారు. ఆ తర్వాత తేరుకున్న బల్దియా ఫైబర్, ప్లాస్టిక్, వైట్ టాపింగ్తో పాటు తారు రోడ్లతో నగరవాసులకు కొంతలో కొంత ఉపశమనం కలిగించాయి. ఈ ఏడాది అనుమతులు లేని నిర్మాణాలు కడుతుండగాని కూలిపోవడం, నగరంలోని అమాయక కూలీలు దాదాపు 30 మంది చనిపోయారు. పాత బస్తీలో ఓ విద్యాసంస్థ భవనం కూలి 2 కార్మికులు, ఫిలిం క్లబ్ ఘటనలో 2, నానక్రామ్గూడ ఘటనలో 13 మంది, కూకట్పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఆర్చ్ నిర్మాణంలో 4 కార్మికులు చనిపోయారు. ఇక 2016లో నగరంలోని శాఖల మధ్య సమన్వయం విజయవంతమైంది. జీహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు, హెచ్ఎండిఏ, రెవెన్యూ, విద్యుత్, కంటోన్మెంట్, పోలీసు, ట్రాఫిక్ శాఖ ఉన్నతాధికారులు ప్రతి నెల సమావేశమవుతున్నారు. దాంతో బక్రీద్, వినాయక నిమజ్జనం పండుగలు ఈ ఏడాది ఒకేసారి వచ్చినా ప్రశాంతంగా నిర్వహించారు. హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారిగా ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర ఉదయం 6 గంటలకు మొదలై మధ్యాహ్నానికి నిమజ్జనం ముగిసింది. ఇది అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యమైంది. రెండు వేల 2016లో చేపట్టిన మెగా హరితహారం సూపర్ సక్సెస్ అయ్యింది. 26 లక్షల మొక్కలు నాటి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది బల్దియా. గ్రేటర్ పరిధిలో జూలై 11న ఒకే రోజు 26,23,000 మొక్కలు నాటారు. తెలంగాణ ఇంటి పండుగ బతుకమ్మ కూడా గిన్నిస్ బుక్ లో ఎక్కింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన మహాబతుకమ్మ వేడుకల్లో ఒకేసారి 9,292 మంది తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆడి చరిత్ర సృష్టించారు. రెండు వేల 2016లో బల్దియాకు అవార్డులు కూడా వచ్చాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా నగరానికి చెందిన వెంకటయ్యకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ట్రేడ్ లైసెన్స్ల వసూళ్లతో జీహెచ్ఎంసీకి స్కోచ్ స్మార్ట్ సిటీ స్వచ్ఛ భారత్ 2016 అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా ఈ అవార్డు కేవలం మున్సిపల్ రంగంలో జీహెచ్ఎంసీకే వచ్చింది. అవార్డులు, రివార్డులతో పాటు 2016లో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. గత ఏడాది 1,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ కలిగిన బల్దియా ఖజానా ఖాళీ అయ్యింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దాంతో డబ్బుల కోసం బాండ్స్ జారీ చేశారు. మరోవైపు పన్నుల మీద దృష్టి పెట్టి నజరానాలతో టాక్స్ పేయర్స్ ని ఆకట్టుకున్నారు. నోట్ల రద్దు కూడా బల్దియా ఖజానాను నింపింది. టాక్స్ వసూళ్లలో దేశంలోనే రికార్డు నెలకొల్పింది. ఈ 2016లో జీహెచ్ఎంసీ సాధించిన విజయాల్లో గ్రేటర్ ఎన్నికలు ఒకటి. వార్డుల పునర్విభజన నుంచి ఓటర్ల జాబితా దాకా ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో కొత్త పాలక మండలి ఈ ఏడాది కొలువు తీరింది. గ్రేటర్లోని 99 సీట్లు టీఆర్ఎస్కు రాగా 44 ఎంఐఎం, 4 బీజేపీ, 1 టీడీపీ, కాంగ్రెస్ 2 స్థానాలు దక్కాయి. రెండు వేల 2016లో హైదరాబాద్ను భారీ వరదలు ముంచెత్తడంతో నగర ప్రజలు అవస్థలు పడ్డారు. 5 రోజుల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజాంపేటలోని బండారి లేఅవుట్స్లో అపార్ట్మెంట్లు, ఇండ్లు 10 రోజుల పాటు నీళ్లలోనే ఉన్నాయి. హుస్సేన్ సాగర్ కూడా ప్రమాద స్థాయిని మించి ప్రవహించడంతో జనం భయపడ్డారు. సహాయక చర్యల్లో బల్దియాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ పోలీసులు, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో పనిచేసి జనానికి రిలీఫ్ కలిగించారు. మే నెలలో ఉరుములు, మెరుపులతో, పెనుగాలులతో కురిసిన వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. తెల్లవారుజామున కుంభవృష్టి కురవడంతో సిటీ జనం బెంబేలెత్తారు. నగరంలోని చెట్లు కూలిపోగా విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో చాలా కాలనీలు 3-4 రోజుల పాటు చీకట్లోనే ఉన్నాయి. అదే టైంలో పురాతన భవనాలు కూలడం, జూబ్లీహిల్స్లో భారీ హోర్డింగ్ కూలి పెద్ద ఎత్తున కార్లు ధ్వంసమయ్యాయి.
ఇక 2016 జీహెచ్ఎంసీలో అవినీతి అధికారులకు బ్లాక్ ఇయర్ గా మిగిలింది. ఒకే ఏడాదిలో 25 మంది సస్పెండ్ అయ్యారు. విధులు నిర్లక్ష్యం చేసిన వారిని కూడా కమిషనర్ జనార్దన్ రెడ్డి తప్పించారు. ఆరోపణలు వచ్చిన వారిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. లంచాలు తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా కొందరు పట్టుబడ్డారు. రెండు వేల 2016లో టెక్నాలజీని బాగానే వాడుకుంది జీహెచ్ఎంసీ. మై జీహెచ్ఎంసీ ప్రత్యేక యాప్ తో సిటిజన్స్ కు దగ్గరయ్యింది. నగరంలోని సమస్యలు, ఫిర్యాదులతో పాటు జనన మరణ సర్టిఫికెట్లను ఈ ప్రత్యేక యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక జీహెచ్ఎంసీలో 30 సర్కిల్స్ కు పెంచడంతో పరిపాలన ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు మొత్తం 150 వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ కూడా విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది ట్యాంక్ బండ్ పై లవ్ హైదరాబాద్ స్టాచ్యూ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూత్ కి సెల్ఫీ స్పాట్ గా మారింది. ఈ విగ్రహం వెనుక సంజీవయ్య పార్క్ లో ఉన్న భారీ జాతీయ పతాకం కూడా కనిపిస్తూ మరో ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది జీహెచ్ఎంసీ చేపట్టిన స్ట్రీట్ ఆర్ట్ అందరిని ఆకట్టుకుంది. వీటితో నగరానికి కొత్త శోభ వచ్చింది. మొత్తానికి ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని సవాళ్లను అధిగమించిన జీహెచ్ఎంసీకి కొత్త ఏడాదిలో జనానికి మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది.